ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఈ దిన ధ్యానాంశంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. తలలో ఉంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. ఈ లాక్డౌన్ సమయంలో మా చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉంటూ ఉంటుండగా మెరుస్తున్న కాపుదలకై స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప గొప్ప ఆధిక్యతలన్నింటినీ జ్ఞప్తికి తెస్తూ ప్రతిదినం మిమ్మల్ని స్తుతించలాగున తండ్రి, ఈ దైనందిన కార్యక్రమాలు మీరు అద్భుతంగా తండ్రి ఇదిగో వీక్షిస్తూ ఉంటున్న ప్రతి కుటుంబానికి మీరు అందిస్తున్న అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. కష్టతరమైన ఈ పరిచర్యలో నన్నును పాలుభాగస్తునిగా చేసి నీ బిడ్డల పక్షంగా నిలబడి తండ్రి నీ సత్యాలు బోధించటానికి, నీ వాక్యాన్ని వివరించటానికి నన్ను ఎన్నిక చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఏమాత్రము సరిపోయిన వాడను కాను, అయినా అట్టి దీనుడైన నన్ను ఈ పరిచర్యలో మీరు ముందుకు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ పరిచర్యను ఆపటానికి కొన్ని శక్తులు ప్రభువా అపవాది భయంకరంగా వాడు తండ్రి ప్రభువా పనాగాలు పనుతూ ఉంటున్నాడు. వాడి క్రియలను లయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. మా ప్రేక్షకులు ఎంతోమంది తండ్రి ఇదిగో ఫోన్ల ద్వారా తండ్రి ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపబడుతున్నామని తెలియచేస్తూ ఉంటుండగా మీరు తండ్రి ప్రభువా ఈ కార్యక్రమానికి అందిస్తూ ఉంటున్న ప్రోత్సాహానికై స్తోత్రాలు. నీ బిడ్డలు అందిస్తూ ఉంటున్న ప్రోత్సాహకరమైన ప్రతి మాటను బట్టి తండ్రి ఆ యొక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాన్న. కొంతమంది బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాం, ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మెచ్చుకున్నాన ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఇదిగో ఒక లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం, దినములు చెడ్డవి సద్వినియోగం చేసుకోండి అని. అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో నడుచుకోమని మీరు మాకు బోధించిన ఉంటుండగా మీ మాటలకు లోబడి జీవించలాగున మమ్మల్ని ఆయత్తం చేసి మమ్మల్ని సిద్ధపరిచి మీ మాటలతో మమ్మల్ని తడిపి ముద్ద చేయమని యేసునామమును ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. లాక్డౌన్ సమయంలో మీరేం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తూ ఉంటున్నాడు. ఇంట్లో కూర్చొని ఏదో కాలక్షేపం చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చు, ఏదో కాలం వెళ్ళబుస్తున్నాం కదా అనటానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, దినములు చెడ్డవి గనుక. మీకేమన్నా ఈ దినాలు మంచివిగా కనపడుతున్నాయా? ఈ దినాలు ఎలా కనపడుతున్నాయి? చెడ్డవిగా కనపడుతున్నాయి. ప్రసంగి తన గ్రంథములో అంటాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. ఎంత చక్కని మాట చూడండి. దేవుడు మనతో చెబుతుంటున్న మాటలు, మనతో పలుకుతున్న మాటలు ఎంత అమూల్యమైన మాటలో ప్రియులారా. దుర్దినాలు వస్తాయి, భయంకరమైన దినాలు వస్తాయి, భయకంపితమైన దినాలు వస్తాయి, అవి రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు. కొన్నిసార్లు మన బ్రతుకులలో అలానే అనిపిస్తూ ఉంది ప్రియులారా. ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉంటుండగా ఈ సంవత్సరం నాకేముంది, నాకు అసలు ఉపయోగపట్టలేదు, నాకేమి లాభం లేదు, నాకు దీనివల్ల ఉపయోగం లేదని,
నాకు సంతోషం లేదు ఈ సంవత్సరం అంతా, అసలు నెమ్మది లేదు ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతా ఒక శూన్యంగా కనపడుతూ ఉంది, నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, అంటే అవి రాకముందే అన్న మాట ప్రసంగి తన గ్రంథంలో రాస్తాడు. ప్రసంగి గ్రంథమంతా చదివితే జ్ఞాన సంపన్నుడు రాసిన మాటలు అవి, ఒక సదాసిద వ్యక్తి రాసినవి కావవి. ఆ జ్ఞాన సంపన్నుడు అటువంటి వ్యక్తి అంతకు ముందు లేడు, ఆ తర్వాత లేడు. హీఈస్ ద వైజ్ మ్యాన్, హిస్ నేమ్ ఈస్ సొలొమోన్. జ్ఞానవంతుడైన, జ్ఞాన సంపత్తుడైన, దేవుడు దయచేసిన జ్ఞానం అది. బాలుడనయ్యా ఇదిగో నాకు జ్ఞానం ఇవ్వమంటే దేవుడు ఐశ్వర్యాన్ని సంపదలన్నిటినీ కూడా సమకూర్చి ఇంత చక్కగా జ్ఞానాన్ని సొలొమోనుకిచ్చి, ఇదిగో జ్ఞానవంతుడిగా ప్రపంచం మొత్తాన్ని స్టడీ చేసిన వ్యక్తిగా, జీవితం మొత్తాన్ని కాచి వడపోసిన వ్యక్తిగా ప్రసంగి రాస్తాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. నరుడు భూమి మీద పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి? ఏమైనా ఉందా? గాలికై ప్రయాస పడినట్టే. పట్టుకోండి ఒకసారి చూద్దాం గాలిని, మీ పిడికిలతో పట్టుకోండి, వాలేసి పట్టుకోండి. మీ ఇంట్లో గాలి ఉందా? పట్టుకోండి మరి కొంచెం. ఎక్కడ దాచిపెట్టండి, అల్మార్లో దాచిపెడతారా, ఏదైనా ఒక రూమ్లో పెడతారా, ఫ్రిడ్జ్లో పెడదామా గాలిని, ఎక్కడైనా పెడదామా? గాలిని పట్టుకోవటానికి ఒకడు ప్రయాసపడుతున్నాడంట. ఎక్కడో ఓ ఇక్కడ దాచిపెడదాం, అక్కడ పట్టుకుందాం, పిడికిలతో పట్టుకుందాం. వాడు ఎలా, వాణ్ణి ఎలా మనము చూస్తామో లేక ఎంపిక చేసుకుంటామో, మనిషి భూలోకంలో పడే పాటు కూడా అలాంటిదే అంటాడు. నేనే ఉన్నాను అనుకోండి, గాలి కోసం ఎత్తుకుతూ తిరుగుతూ ఉన్నాను అనుకోండి, మీరేమంటారు నన్ను చూసి? అరే పిచ్చోడా, అరే జ్ఞానం లేనివాడా, బుద్ధి లేనివాడా, గాలిని పట్టుకోవడానికి ఏమైనా ఉపయోగం ఉందా? దానికోసం ఏంటి నువ్వు చేసే ప్రయత్నము? ఆ ప్రయత్నం మానేసి బుద్ధిగా కూర్చో అంటారు. దేవుడు కూడా అలానే అంటున్నాడేమో కొన్నిసార్లు మనల్ని చూసి, ఓ బుద్ధి లేని మానవా, ఏంటి నువ్వు పడే ప్రయాస? గాలిని పట్టుకోటానికి ఒక మనిషి చేస్తున్న ప్రయత్నం ఎలాంటిదో నరుడు భూమి మీద పడుచున్న పాటు అంతా కూడా అంతే ప్రిలారా. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళని అడగండి అప్పుడప్పుడు, ఎందుకండి ఇంతమంది పిల్లలు ఉన్నారు ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి, ఇంత ఆస్తి ఉంది కొంచెం కూడా అక్కడికి రావట్లేదండి, ఇదిగో నిన్న హాస్పిటల్ బెడ్ మీద పడేస్తే పట్టించుకున్న నాథుడు లేడండి, ఇంత ఆస్తి ఉంది కానీ నన్ను ఆదరించేవారు లేరండి. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసావయ్యా నువ్వు, ఏం చేసావమ్మా నువ్వు అని అడిగితే ఏం చేద్దామండి, నేను పడ్డ పాటంతా వ్యర్థమే అంట. కొన్నిసార్లు మన జీవితాలలో అలా సాగుతూ ఉంటాయి పిల్లలు. అందుకే అదంతా చూసిన తరువాత ప్రసంగి తన గ్రంథంలో అంటాడు, ఒక్కటే విధి, ఫలితార్థం ఒకటే, యహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తప్ప. ఇక్కడ చూస్తున్నాం దినములు చెడ్డవి కనుక తిమోతికి రాస్త పోస్టైన పౌలు అంటాడు, ఇవి అంత్య దినాలు, ఈ కాలాలు అపాయకరమైన కాలములు,
మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, అతి త్వరలో ప్రియారా ఈ యొక్క యుగం అంతమైపోబోతుంది. ఈ కృపాయుగం యేసు క్రీస్తు ప్రభు రాకడతో ఆ ముగింపబోతుంది. ఈ కృపాయుగములోనైనా దేవుడిని ఎందు కృప చూపిస్తున్నప్పుడైనా ఆయన చింతకురా, చింతలు మానివే, మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఎన్ని చింతలో మనకి, ఒకటో తారీఖు రాగానే జీతం పడుతుంది, రెండో తారీఖు రాగానే జీతం అయిపోతుంది, కాదంటారా పిల్లారా? మన జీవితం అంతా చింత 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 చింతతోనే నడుస్తూ ఉంటుంది. ఎఫెసీలకు రాస్తూ అపోస్టలైన పౌలు చెరసాల నుంచి ఖైదీనైన నేను రాస్తున్నాను అంటూ అంటాడు, దినాలు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అంటాడు. ఏమంటే మనం ఆపితే ఆగుతుందా సమయం? ఆపండి కొంచెం సమయాన్ని, కొంచెం సమయాన్ని ఒక్కసారి ఆపండి, ఒక్క సెకండ్ ఆపండి. 6 గంటలకి విజయవాడ నుంచి పినాకిని ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది, 6:01 అయింది టైము, 5:59కి మార్చండి, పోనివ్వకుండా ఆపేయండి. అవుతుందా మీ వల్ల? మన వల్ల అవుతుందా? కానీ దేవుడు అంటున్నాడు సమయమును పోనీయక అంటాడు. సమయమును పోనివ్వద్దు, ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సమయాన్ని జాగ్రత్త చేసుకోండి, సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి అంటాడు. కింద ఆ మాట కనపడుతుంది, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అంటాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. సమయం వెళుతూ ఉంటుంది, పోనివ్వకండి, ఆపండి, సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. ప్రియారా, దేవుడు నీకు పోసిన ఆయుష్ సమయమే, దేవుడు నీకు ఇస్తున్న తరుణాలు సమయమే, దేవుడు నీకు ఇస్తుంటున్న ఆపర్చునిటీస్ సమయమే, దేవుడు నీకు ఇస్తుంటున్న టాలెంట్స్ సమయమే, నీకు ఇస్తూ ఉంటున్న వరాలు సమయమే. ఎన్ని ఆపర్చునిటీలు ఇచ్చాడో తెలుసా దేవుడు నీకు? ఎన్ని అవకాశాలు ఇచ్చాడో తెలుసా దేవుడు నీకు? కూర్చుని ఒక్కసారి ఒక్కసారి ఆలోచన వచ్చి అన్నిటినీ కొన్నిసార్లు మనము ఆ కాలదన్నుకున్నా ఉంటారు. దేవుడిచ్చిన అనేకమైన అవకాశాలు మనము తోసిపుచ్చుతూ ఉంటాం, పక్కన పడేస్తూ ఉంటాం. ఆపర్చునిటీస్ వన్స్ లాస్ట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రీగెయిన్. మీరు ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళని అడగండి ప్రియులారా, వారు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నామంటారు. దేవుని పనిలో కూడా అంతే, జీవితంలో కూడా అంతే. లాక్డౌన్ సమయం దేవుడు అనుగ్రహించాడు, ఎంతమంది అందిపుచ్చుకున్నారు ఈ సమయాన్ని? 40 దినాలు ప్లస్ 2 వారాలు, అబౌ 50-55 దినాలు లాక్డౌన్ సమయాన్ని దేవుడు ఆశీర్వదించి నీకు దయచేసి. అబౌ స్టార్టింగ్లో అనుకున్నాను నేను బైబిల్ చదివేయాలండి, ప్రార్థనలో ఎదగాలండి, ఎంత సమయం దొరికిందండి, అయిపోయింది సమయం, ఇక వారం తర్వాత లాక్డౌన్ లేదు, మళ్ళీ బిజీ అయిపోతావు, మరలా సమయం దొరకదు, మరి ఎప్పుడు చదువుతాం? దేవుడిచ్చిన సమయాన్ని ఏ మేర సద్వినియోగం చేసుకుంటున్నాం? దేవుడిచ్చిన అవకాశాలని ఏ మేర ఉపయోగించుకున్నాం? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలైన పౌలు ద్వారా ఎఫెసు సంఘానికి రాసిన మాటతో నీతో నాతో ఈ దినాల మాట్లాడుతూ ఉంటున్నాడు. దినాల చెడ్డయి, అది విషయం, అది సంగతి. దినాలు బాగుంటే పర్లేదు, ఒకవేళ ఆపర్చునిటీస్ మరలా మరలా వస్తాయేమో అని అనుకోవచ్చు, కానీ దినాలు చెడ్డాయి కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, ఎంత భయకంపితంగా లోకం కనపడుతూ ఉంది కదా,
ఎప్పుడైనా ఆపర్చునిటీ దేవుడిస్తూ ఉంటే ఉపయోగించుకోకపోతే నిన్నేమనాలి నన్నేమనాలి ప్రిలారా ఎవర వయసులో ఉండగానే నీవు చేయవలసిన పని నీవు చేయాలి అంతే 21 సంవత్సరాలు దాటిన తర్వాత గవర్నమెంట్ వారు వివాహం చేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చారు ఎప్పుడు లోపల చేసుకోవాలి ఎప్పుడేం చేసుకోవచ్చు అందుకని 50 సంవత్సరాల గారెంట్ పెళ్లి చేసుకుంటారా మీరు చెప్పండి 60 సంవత్సరాలు ఎప్పుడేం చేసుకోవచ్చు కదా 60 సంవత్సరాల గారెంట్ చేసుకుంటారా ఎందుకు చేసుకోరు There is a time ప్రిలారా ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలంటే అది దాటిపోతుంటే టెన్షన్ పెరిగిపోతుంది 30 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి కాలేదనగానే ఊరుకుంటామా ఎన్ని ప్రయత్నాలు చేస్తాం ఎంత తాపత్రయపడతాం ఆ జరగాలది నీ యొక్క దృష్టి అంతా అటువైపే ఉంటుంది పాతిక సంవత్సరాలు వచ్చాయి వయసు మీద పడుతుంది ఉద్యోగం రాలేదు చేతిలో చిల్లి గవ్వలేదు సంపాదన లేదు ఎంతమంది ఎంతసేపు ఎంత కాలం తలదండ్రుల మీద ఆధారపడతాం వారు కూడా ఇంట్లో భరించలేరు ఇక అరే ఇంకెంత కాలం నువ్వు ఇంట్లో ఉంటావు ఇగో పక్కన వాళ్ళు చూడు ఎంత సంపాదించారు వీళ్ళు చూడు ఎలా చేస్తున్నారు అదిగో అమెరికాకి వెళ్ళి ప్రతి నెల 2 లక్షలు పంపిస్తున్నాడంట నువ్వు ఉన్నావు ఇంట్లో తినదు కూడా అరక్కుండా అని ఎందుక మాటలు వస్తుంటున్నాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు గనుక పిల్లల దేవుని వాక్యంలో ఎంత అమూల్యమైన మాటలు దేవుడు రాయించి పెట్టాడు చూడండి మన జీవన విధానానికి కూడా అవసరమైన మాటలు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి దిస్ ఇస్ వాట్ వి నీడ్ టు హావ్ జాగ్రత్త అవసరం నేను చూశాను పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ లేయగానే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది 8 o'clock ఏం చేయాలి 9 o'clock ఏం చేయాలి 10 o'clock ఏం చేయాలి ఈవినింగ్ ఏం చేయాలి నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా వెదర్ వీ హ్యావ్ డన్ యాజ్ పర్ ద లిస్ట్ యాజ్ పర్ ద ఇటినరీ యాజ్ పర్ ద యాక్ట్స్ ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు మనకుందా అటువంటి లిస్టు ఎప్పుడు నిద్రలేస్తామో మనకు తెలియదు ఎప్పుడు అన్నం తింటామో మనకు తెలియదు ఎప్పుడు ఏది దొరికితే అది కాసేపు ఆ ఛానల్ కాసేపు ఈ ఛానల్ కాసేపు ఆ ట్యూబ్ కాసేపు ఈ బుక్ ఫేస్బుక్ ఎన్నిసార్లు తీస్తాం ట్విట్టర్ ఖాతాలు ఎన్నిసార్లు చూస్తాం యూట్యూబ్లు ఎన్నిసార్లు చూస్తాం చూసిందే మరలా చూస్తూ ఉంటా కొన్నిసార్లు సమయం అవి మిగిలిపోయినట్టు అనిపిస్తుంది అదొక విచిత్రమైన సందర్భం ప్రియులారా ఎంతసేపటికి ఆ సమయం రాదు నీకు ఏదో వేస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంత టైం వేస్ట్ అయిపోయిందండి అంట చేసింది ఏముండదు కానీ వీటన్నిటిలో దేవుడు వాడిన పదం ఏంటంటే జాగ్రత్తగా చూసుకునండి జాగ్రత్తగా చూచుకోవటం అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ప్రియులారా జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అంటే జాగ్రత్తగా ఉండేవాడు ఏం చేస్తాడంటే దినములు చెడ్డవి అని తెలుసుకుంటాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు సమయాన్ని పోనివ్వడు మరి నువ్వు జ్ఞానుల జాబితాలో ఉన్నావా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునని ఒకసారి అట్లా చీమల దగ్గరికి వెళ్ళండి అంటాడు సోమరీ సార్ వాటి దగ్గర చూడండి ఎవరైనా వాళ్ళకి ఎవరైనా చెబుతున్నారేమన్నా ఇస్ దర్ ఎనీ వన్ దేర్ మీ ఇంట్లో చీమలు ఉంటే ఒకసారి ఎంత చక్కగా వాటికి తెలుసు ఎప్పుడు కూర్చుకోవాలో సామెతల గ్రంథంలో దేవుడు రాయించి పెట్టిన మాట అది ఎప్పుడు కూర్చుకోవాలో మరి ఎప్పుడు చేస్తావు ప్రియ దేవుని బిడ్డ ఇటన్నిటిలో దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా నీవు బ్రతికుండగానే నీలో జీవముండగానే దేవుడు నీకు సమయము ఇచ్చినప్పుడే దేవుని పని చేయి ఒక దాసుడు ఒక పాట రాశాడు సమయమంతా అయిపోయాక కాలమంతా అయిపోయాక
అరవై డెబ్బై సంవత్సరాలప్పుడు మంచం మీద పడున్నాడట. దేవా చేయాలనుంది నీ పని అంటున్నాడట, చదవాలనుంది నీ వాక్యము అంటున్నాడట, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలనుంది, మోకాళ్ళ ఉపయోగం పట్టలేదు. ఎప్పుడు? సమయము దాటిపోయిన తర్వాత, సమయము దాటిపోయిన తర్వాత నీవేమీ చేయలేవు. ప్రియులారా, సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అమ్మా కోత విస్తారంగా ఉంది, కోసేవారు లేరు, లేరు. నీ కనపడుతున్నారేమో చాలామంది, ఇదిగో సేవకులు ఉన్నట్టుగా, కానీ నీ ఇంటిలోనే కోత ఉన్నది. కోయటానికి కోసేవారిని పంపమని యజమానుని వేడుకో. ప్రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్స్ అన్న ఒక చిన్న ట్యాగ్ లైన్ పెట్టాం ప్రియులారా. నిరంతరము నశించిపోయే ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూ గడపాలి. ఒక్క సోల్ విలువ ఎంతో వెలకట్టలేదు. ఆ బిడ్డ నీకు అవకాశం ఇస్తున్నాడు సువార్త చెప్పటానికి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ప్రేరేపిస్తుంటాడు ప్రియులారా. ఆ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. హాస్పిటల్స్లో ఉన్నప్పుడు దైవ సేవకులైన వారికి ఎదుగు వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, సువార్తను అందించండి అని కొన్నిసార్లు మొహమాట పడుతుంటాం. వాళ్ళ అన్యులేమో చెప్పమేమో అనుకుంటూ ఉంటాం. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అనిపిస్తుంది, దేవుడిచ్చిన అవకాశాల్ని నేను నిర్లక్ష్యం చేశానేమో అని, నేను వదిలేశానేమో, దేవునికి లెక్క అప్పచెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా గద్దిస్తూ ఉంటాడు. కొన్ని కుటుంబాలు కలతల్లో ఉంటాయి. రైట్ టైంలో వెళ్ళి నువ్వు చేసే ఒక ప్రార్థన, ఒక మాట ఆ కుటుంబాన్ని నిలుపుతుంది. ఒక వ్యక్తి ఎంతో డౌన్ సిట్యువేషన్లో ఉంటాడు, సిండ్రోమ్స్ అంట, ఒక్క మాటని వెళ్ళి పలికితే అవును ఆ వ్యక్తిని దక్కించుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న లేక చేసుకునే ఆ భావం ఉన్న వాళ్ళని మీరు ఎవరినైనా కదిలించండి ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే యాక్ట్. అందులోనే తిరుగుతూ ఉంటుంది, ఎక్కడో మైండ్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ డెసిషన్ వైపు నడిపించబడుతూ ఉంటాడు. అపవాది వాడిని కొనిపోను లాక్కొని వెళ్తూ ఉంటాడు. అటువంటి సమయంలో అవును నీవు అవసరమై ఉంటున్నావు. దేవుడు అందుకే ఈ భూలోకంలో నీకు ఆయుష్నిచ్చి, అందలాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అంతస్తునిచ్చి నిలబెట్టాడు ప్రియులారా. దేవుని బిడ్డలు ఆ ఈనాటి నోవహులు. ఈనాడు ఈ ప్రపంచమంతా నీ వైపే చూస్తుంది నేస్తమా. లోకం నీ వైపు చూస్తూ ఉంటుండగా లోకం కొరకు ప్రాణం పెట్టిన, లోకాన్ని ప్రేమించిన దేవుని బిడ్డగా, దేవుని పరిచారకుడుగా, దేవుని అంబాసిడర్గా, వెలుగు సంబంధిగా, లోకానికి ఉప్పుగా ఉంటున్న నీవు, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారము పొందును? బయట పారవేయబట్టాలికే కదా నిస్సారమైన ఉప్పుగా మారిపోతే. ఇక నువ్వు ఉప్పు అని పిలవబట్టం కంటే కాళ్ళ కింద పడేయటం మేలు. ఉప్పుగా దేవుడు చేశాడు, వెలుగుగా దేవుడు చేశాడు, ఉన్నతులుగా దేవుడు చేశాడు. దేవుని కొరకు ఏదో ఒక తీర్మానం. ఆయుష్ ఉన్నప్పుడే, దినములు చెడ్డవి కనుక, సమయం ఉన్నప్పుడే, నీ వయసు ఎంతో నాకు తెలియదు, నీ ఆరోగ్యం ఎలా ఉందో నాకు తెలియదు, నీ యొక్క ఆస్తి అబ్బో ఎంత సంపాదించుకున్నావో నాకు తెలియదు, నీ యొక్క కుటుంబ వివరాలేవి నాకు తెలియదు. కానీ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సమయం ఉండగానే ఇదిగో సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో నడుచుకోమని జాగ్రత్త చేసుకోమంటున్నాడు. పిల్లలారా జాగ్రత్త చేసుకోండి.
భౌతికంగా కాదు ప్రియులారా, భూ సంబంధంగా కాదు ప్రియులారా, ఆత్మ సంబంధంగా, దైవ సంబంధంగా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. గుర్తొస్తున్నాడా నీ సృష్టికర్త? స్మరణకు వస్తున్నాడా ఆయన? హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు చూడండి, 12:16, ఒక పూచీకోట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. ఏసావు తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసము శ్రద్ధతో వెదకినను, మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. ఆ తర్వాత దొరకదు. తలలో ఉంచుదా. దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. నీ బిడ్డలను మీరు దర్శించినందుకై స్తోత్రాలు. దినాలు చెడ్డవి ప్రభువా, మేము జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాకు బోధించారు, మాతో మాట్లాడారు. ఈ ఆయుష్ మీరు ఇచ్చింది, ఈ పరిస్థితి మీరు కల్పించింది. ఇదిగో మా జాబితా, మా బ్రతుకు మేము ఒక్కసారి చూసుకొని, ఒకవేళ మేము లోటు కలిగి ఉంటే, లోపం కలిగి ఉంటే సరిదిద్దుకొని ఇదిగో నీ చెంతకు వస్తూ ఉన్నాం. మా కుటుంబాల పక్షంగా, వ్యక్తిగతంగా, ఇక నుంచైనా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని తండ్రి మీకు మాట ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నా. ప్రియులారా, ఎంతమంది అయితే దేవునిలో తీర్మానం చేశారో ఇగో ఈ ప్రార్థన మీరు కూడా చేయండి. దేవా, ఈ దినం నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను రక్షించుకుంటాను అని దేవునిలో ప్రార్థన చేయండి. దేవా, వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటాడుగా, వారి ప్రార్థనను మీరు ఆలకించండి. వారి మొరతో పాటు దీనిని మొర కూడా మీరు ఆలకించి కూర్చున్న ప్రతి బిడ్డను ధైర్యంతో, మీ శక్తితో నింపి ఆశీర్వదించి పంపించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించునుగాక.